అది 2005 ఆగస్టు 14 హీలియోస్ ఎయిర్వేస్ కు చెందిన ఫ్లైట్ 520 లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. విమానం చెక్ రిపబ్లిక్ దేశానికి రాజధాని అయినటువంటి ప్రేగ్ నగరంలోని హవేలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది. మధ్యలో ఈ విమానానికి గ్రీస్ రాజధాని ఎథెన్స్ స్టాప్ ఉంది. అది బోయింగ్ 737-300 విమానం. ప్రయాణం మొదలైన 3 గంటల తర్వాత ఈ విమానం గాల్లో ఉండగానే విమానంలోని మొత్తం 121 మంది మరణించారు. విమానం ల్యాండ్ అవ్వకముందే పైలట్తో సహా అందరూ చనిపోయారు. ఈ సంఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఒలిక్కిపడింది. ఈ ప్రమాదం 20వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి. ఇంత ఆధునికత చెందిన 20వ శతాబ్దంలో ఈ ప్రమాదం ఎన్నో అనుమానాలకు దారితీసింది. అసలు ఈ ఫ్లైట్లో ఏం జరిగింది? విమానం గాల్లో ఉండగానే అందరూ ఎందుకు చనిపోయారు? ఈ ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలేంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. హీలియోస్ ఎయిర్వేస్ ఈ కంపెనీ సైప్రస్ దేశానికి చెందినది. ఈ కంపెనీ యూరప్ అలాగే సైప్రస్ రాజధాని అయినటువంటి లార్నాకీకి మధ్యలో ప్యాసింజర్ అలాగే కార్గో సేవలను అందిస్తుంది. ఈ సర్వీస్కు చెందిన ఫ్లైట్ 522 విమానాన్ని 2005 ఆగస్టు 14 లార్నాకా నుండి ప్రేగ్ అనే నగరానికి ప్రయాణించడానికి షెడ్యూల్ చేశారు. మధ్యలో ఈ విమానానికి గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఒక స్టాప్ ఉంటుంది. ఇక్కడ విమానానికి రీఫ్యూయలింగ్ జరుగుతుంది. ఈ ప్రయాణానికి కెప్టెన్గా 58 ఏళ్ల హ్యాన్స్ జర్గన్ మార్టిన్ అనే పైలట్ని సెలెక్ట్ చేశారు. ఈయన హీలియోస్ ఎయిర్వేస్లో కాంట్రాక్ట్ పైలట్గా వర్క్ చేస్తున్నాడు. అప్పటికి ఈయన 30 ఏళ్లుగా పైలట్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకు విమానం నడపడంలో 16,009 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ బోయింగ్ 737 విమానం నడపడంలో 5,500 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయనతో పాటుగా ఫస్ట్ ఆఫీసర్గా పాంపోస్ చారా లాంబోస్ అనే పైలట్ను నియమించారు. ఈయనకు విమానం నడపడంలో 7,500 గంటల అనుభవం ఉంది. అలాగే ఈ బోయింగ్ 737 విమానం నడపడంలో 3,900 గంటల అనుభవం ఉంది. ఈ విమానం లండన్లోని హీత్రో ఎయిర్పోర్ట్ నుండి లార్నాకా ఎయిర్పోర్ట్కి అర్ధరాత్రి చేరుకుంది. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత విమానంలో ఒక వార్నింగ్ మోగింది. పైలట్ స్క్రీన్పై కాన్ఫిగరేషన్ వార్నింగ్ అనే ఒక వార్నింగ్ వచ్చింది. ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ యొక్క అర్థం ఫ్లైట్ని అంతకంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లకూడదని అర్థం. బట్ ఈ వార్నింగ్ను పైలట్స్ వేరుగా అర్థం చేసుకున్నారు. ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ 2 కారణాల వల్ల వస్తుంది. మొదటిగా విమానం టేకాఫ్ అయ్యే ముందు విమానం టేకాఫ్కు రెడీగా లేనప్పుడు ఈ వార్నింగ్ వస్తుంది. టేకాఫ్కు ముందే ఈ వార్నింగ్ వస్తుంది. ఇక రెండవదిగా ఫ్లైట్లో ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు, ఫ్లైట్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు విమానాలు 10,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించాలి. 10,000 అడుగుల ఎత్తును మించకూడదు. ఇలా 10,000 అడుగుల ఎత్తులో మాత్రమే కొంత ఆక్సిజన్ వాతావరణం అందుబాటులో ఉంటుంది. ఇక ఇంతకు మించి పైకి వెళ్తే ఆక్సిజన్ అనేది అస్సలు ఉండదు. ఇందుకోసం విమానంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రీజన్స్ వల్ల కాన్ఫిగరేషన్ వార్నింగ్ వస్తుంది. బట్ పైలట్స్ దీన్ని వేరుగా అర్థం చేసుకున్నారు. ఇది టేకాఫ్కి ముందు వచ్చే వార్నింగ్ అని అనుకున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ వార్నింగ్ ఇప్పుడు వచ్చిందని అనుకున్నారు. అంతేకాని ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల వచ్చిన వార్నింగ్ అని అనుకోలేదు. దీంతో ఈ వార్నింగ్ను గమనించినప్పటికీ దీన్ని పెద్దగా కేర్ చేయలేదు పైలట్స్. ఈ వార్నింగ్ను పట్టించుకోకుండా విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ వార్నింగ్ వచ్చినప్పుడు విమానం సరిగ్గా 12,000 అడుగుల ఎత్తులో ఉంది. అలా ఈ విమానం ఎత్తు పెంచుకుంటూ ఎగురుతుంది. కొన్ని నిమిషాల తర్వాత ఒకేసారి చాలా వార్నింగ్స్ మోగాయి. పైలట్ స్క్రీన్పై చాలా వార్నింగ్స్ ఒకేసారి మోగడం జరిగింది. చాలా వార్నింగ్ లైట్లు వెలుగుతున్నాయి. అసలు ఏం జరిగిందో పైలట్స్కు ఏమీ అర్థం కాలేదు. ఇన్ని వార్నింగ్లు ఒకేసారి ఎందుకు వస్తున్నాయో ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. కాక్పిట్ అంతా వార్నింగ్ లైట్లతో నిండిపోయింది. వార్నింగ్ల మూతతో మొత్తం గందరగోళంగా చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. పైలట్లు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే అన్ని సిస్టమ్స్ని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ సిస్టంలో ప్రాబ్లం ఏర్పడిందో అర్థం కాలేదు. దాదాపు విమానంలోని అన్ని సిస్టమ్స్ని చెక్ చేశారు, కానీ అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వార్నింగ్స్ మొత్తం కూడా ఇలా రావడం ఏమైంది అనే ఆలోచనలో పడ్డారు. వార్నింగ్స్ మాత్రం ఆగలేదు. ఈ సిస్టమ్స్ అన్నీ చేశారు కానీ ఒక స్విచ్ను మాత్రం చెక్ చేయలేదు పైలట్స్. ఆ ఒక్క స్విచ్ వల్ల ఇన్ని వార్నింగ్స్ వస్తాయని పైలట్స్ అసలు అనుకోలేదు. అందుకే ఆ స్విచ్ని చెక్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత మరొక షాకింగ్ వార్నింగ్ పైలట్స్ ముందుకు వచ్చింది. ఈ వార్నింగ్ చూసి ఇద్దరు పైలట్లు షాక్ అయిపోయారు. పైలట్ స్క్రీన్పై కూలింగ్ సిస్టమ్ వార్నింగ్ వచ్చింది. కూలింగ్ సిస్టమ్ ఫ్యాన్స్ లోపల ఎయిర్ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ వార్నింగ్లో ఉంది. దీనివల్ల ఫ్లైట్ కంప్యూటర్ సిస్టంలోనే హీట్ని తగ్గించలేకపోతుంది కూలింగ్ సిస్టమ్. కాక్పిట్లోని సిస్టమ్స్ అన్నీ వేడెక్కిపోతున్నాయి. కొద్దిసేపటి తర్వాత కూలింగ్ సిస్టమ్ పూర్తిగా ఆగిపోయింది. పైలట్లకు ఏం జరుగుతుందో అసలు అర్థమే కాలేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు.
అసలు ఎక్కడ ప్రాబ్లం అనేది వారికి అర్థం కాలేదు. కూలింగ్ సిస్టమ్ని మళ్ళీ ఆన్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఎంత ప్రయత్నించినా కూలింగ్ సిస్టమ్ ఆన్ కాలేదు. ఈ వార్నింగ్స్ ఏంటో ఇంకా అర్థం కాకముందే మరొక ప్రాబ్లం వచ్చి పడింది. పైలట్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ మరొక హెచ్చరిక వచ్చింది. విమానంలో ఆక్సిజన్ పర్సెంట్ చాలా తక్కువ ఉన్నట్లు ఈ హెచ్చరికలో క్లారిటీగా ఉంది. ఈ హెచ్చరిక చూసేసరికి పైలట్స్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అదే సమయానికి విమానంలో అందరికీ ఊపిరి సమస్య వచ్చింది. విమానంలోని అందరికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోయింది. క్యాబిన్లో ఆటోమేటిక్గా ఆక్సిజన్ మాస్కులు కిందకి వచ్చాయి. విమానంలో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాస్కులు కిందకి వస్తాయి. ఆ సమయానికి విమానం 18,000 అడుగుల ఎత్తులో ఉంది. అర్థమైంది కదా, 18,000 అడుగుల ఎత్తు, 10,000 ఉండాల్సింది 18,000కి వెళ్ళిపోయిందనమాట. ఇక విమానంలోనే పైలట్స్ కూడా ఊపిరి సరిగ్గా అందడం లేదు. అయినప్పటికీ విమానం ఎత్తును ఏమాత్రం తగ్గించలేదు పైలట్లు. విమానం ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ అందడం మరింత కష్టమైపోయింది. మరొక పక్క చూసుకుంటే కాక్పిట్లో పైలట్స్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే ఏమాత్రం రిజల్ట్ రాలేదు. వార్నింగ్స్ మీద వార్నింగ్లు వస్తూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. ఇక విమానంలో ఆక్సిజన్ అందట్లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి పైలట్లు హీలియోస్ ఎయిర్వేస్ కంట్రోల్ సెంటర్ను సంప్రదించారు, వారిని కాంటాక్ట్ అయ్యారు. ఒక పక్క విమానం కంట్రోల్ సిస్టమ్ అంతా హీట్ ఎక్కడంతో కెప్టెన్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది. ఆక్సిజన్ ప్రాబ్లం కంటే ఈ హీట్ ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించాడు కెప్టెన్. దీంతో కెప్టెన్ కంట్రోల్ సెంటర్తో కనెక్ట్ అయ్యి వచ్చిన వార్నింగ్స్ అన్ని వివరించాడు. కంట్రోల్ సెంటర్లో ఫ్లైట్ ప్రయాణానికి ముందు సర్వీసింగ్ చేసిన గ్రౌండ్ ఇంజనీర్ పైలట్తో మాట్లాడాడు. గ్రౌండ్ ఇంజనీర్ వచ్చిన వార్నింగ్స్ను విని ఒక స్విచ్ గురించి కెప్టెన్ని అడిగారు. కానీ కెప్టెన్ అది వినిపించుకోకుండా ముందు కంట్రోల్ సిస్టమ్ని కూడా కూల్ చేయాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగాడు. కానీ ఒకరి మాట ఒకరికి సరిగ్గా అర్థం కాలేదు. అర్థం కాకపోవడంతో ఇదే కంట్రోల్ సెంటర్లో ఫ్లైట్ పైలట్ చివరిసారి కనెక్ట్ అవ్వడం, అప్పుడు సమయం సరిగ్గా 9:20. సరిగ్గా 9:23 విమానం 34,000 అడుగుల ఎత్తులో ఉంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు విమానం ప్రయాణించాల్సిన ఎత్తు కంటే 3 రెట్లు ఎక్కువ. ఉదయం 9:30 నుంచి 9:40 వరకు ఏ ట్రాఫిక్ కంట్రోల్ అలాగే హీలియోస్ కంట్రోల్ సెంటర్ ఈ విమానంతో కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాయి. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఎంత ప్రయత్నించినా సరే విమానం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరిగ్గా ఉదయం 9:37 ఈ విమానం సైప్రస్ ఫ్లైట్ రీజియన్ నుంచి ఎథెన్స్ ఫ్లైట్ రీజియన్లోకి ప్రవేశించింది. కానీ విమానం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా 10:12 నుండి 10:50 మధ్యలో విమానంతో సంప్రదించడానికి 19 సార్లు ప్రయత్నించారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. పైలట్స్ ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. ఫ్లైట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లభించలేదు. కొద్దిసేపటి తర్వాత ఫ్లైట్ రాడార్ నుంచి కూడా మాయమైపోయింది. ఫ్లైట్ లొకేషన్ కూడా తెలియట్లేదు. అసలేమైంది, విమానం ఎక్కడైనా క్రాష్ అయిందా అనే కంట్రోల్ సెంటర్లో ఆందోళన స్టార్ట్ అయింది. కానీ ఫ్లైట్ గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం వారికి లభించట్లేదు. ఎంత ట్రై చేసినా ఫ్లైట్ ఎక్కడుందో వారికి తెలియట్లేదు. ఎంత ట్రై చేసినా సరే ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫ్లైట్ హైజాక్ అయిందా అనే అనుమానం కూడా అందరిలో కలిగింది. దీంతో వెంటనే గ్రీస్ మిలిటరీ రంగంలోకి దిగింది. విమానం ఏమైందో కనిపెట్టే పని మొదలుపెట్టింది గ్రీస్ మిలిటరీ. ఇక వెంటనే 2 F-16 విమానాలను, యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. సరిగ్గా 11:05 2 F-16 విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఈ 2 యుద్ధ విమానాలు ఫ్లైట్ని వెతకడం మొదలుపెట్టాయి. దాదాపు 20 నిమిషాల అన్వేషణ తర్వాత విమానాన్ని కనిపెట్టాయి ఈ యుద్ధ విమానాలు. సరిగ్గా 11:24 గాల్లో ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని కనిపెట్టగలిగారు. విమానాన్ని కనిపెట్టి అసలు విమానంలో ఏం జరుగుతుందో చూడడానికి ప్రయత్నించారు. ఆ విమానం వైపు చూసి F-16 పైలట్లు షాక్ అయిపోయారు. ఎప్పుడూ చూడని సంఘటన పైలట్స్ చూశారు. విమానంలోని కాక్పిట్లో ఫస్ట్ ఆఫీసర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని తల కిందకు వంచి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. పైలట్స్ చూసిన మరొక షాకింగ్ విషయం ఏమిటంటే కెప్టెన్ సీటు ఖాళీగా ఉంది. ఆ సీట్లో ఎవరూ లేరు. క్యాబిన్లో కూడా అంతా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. క్యాబిన్లో మొత్తం ఆక్సిజన్ మాస్కులు కిందకు వచ్చి ఉన్నాయి. విమానంలో ఉన్న అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఈ విషయాలన్నీ చూసి వాటిని కంట్రోల్ సెంటర్కి తెలిపారు పైలట్లు. అలా విమానం పక్కనే 2 యుద్ధ విమానాలు ప్రయాణిస్తూ గమనిస్తున్నాయి. కెప్టెన్ లేకుండా అలా ప్రయాణిస్తోంది విమానం. అలా చూస్తూ ఉండగా మరొక షాకింగ్ సంఘటన జరిగింది. 11:49 ఒక వింతైన సంఘటన జరిగింది. ఆ టైంలో విమానంలో ఒక వ్యక్తి తిరుగుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. అలా చూస్తుండగా ఆ వ్యక్తి కాక్పిట్లోకి ఆక్సిజన్ మాస్క్తో వచ్చాడు. ఆ వ్యక్తి కాక్పిట్లోకి వచ్చే ఫ్లైట్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అలా ఆ వ్యక్తి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే టైంలో ఫ్లైట్ లెఫ్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. వెంటనే ఇంజిన్లో నుండి మంటలు మొదలయ్యాయి. వెంటనే విమానం కిందకు దిగిపోవడం మొదలైంది. ఆ టైంలో విమానం ఎథెన్స్ సిటీ వైపు ప్రయాణిస్తుంది.
కాక్పిట్ లోని ఆ వ్యక్తి సడన్ గా ఫ్లైట్ ను ఎథెన్స్ సిటీ నుంచి పక్కకు కొండల వైపు మళ్లించాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో F-16 సిబ్బందికి అసలు అర్థమే కాలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత మరొక ఇంజిన్ కూడా ఫెయిల్ అయిపోయింది. దీంతో విమానం 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో వేగంగా కిందకి దిగిపోతుంది విమానం. అలా వెళ్తూ ఆ విమానం వెళ్లి కొండల్లో క్రాష్ అయింది. సరిగ్గా 12:04కి విమానం క్రాష్ అయింది. ఆ F-16 విమాన సిబ్బంది చూస్తుండగానే విమానం కొండల్లో క్రాష్ అయిపోయింది. ఎథెన్స్కు 40 కిలోమీటర్ల దూరంలో విమానం ఘోరంగా కొండలను ఢీకొట్టింది. విమానం లోపల అందరూ చనిపోయారు. కొన్ని క్షణాల్లోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది. చాలామంది బాడీస్ క్రాష్ వల్ల వచ్చిన వేడికి కాలిపోయాయి. ఈ వార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఉలికిపడింది. ఈ సంఘటన అందరినీ తీవ్ర భయానికి గురి చేసింది. అసలు ఏం జరిగింది అనే ఉత్కంఠ అందరిలోనే ఏర్పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ సంఘటన స్థలం నుండి డెడ్ బాడీస్ను రికవర్ చేశారు. ఈ రికవర్ చేసిన బాడీస్ను టెస్ట్ చేస్తే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. చనిపోయిన వారిలో చాలామంది క్రాష్ జరిగేంత వరకు బతికే ఉన్నారని గుర్తించారు. బట్ స్పృహలో ఉన్నారా లేదా అనేది మాత్రం తెలియలేదు. అంటే ఒకవేళ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయి ఉంటే చాలామంది బతికే వాళ్ళని గుర్తించారు. ఆక్సిజన్ మాస్క్లో 12 నిమిషాల వరకే సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. ఆ 12 నిమిషాల తర్వాత ఆక్సిజన్ అయిపోయిన తర్వాత స్పృహ తప్పిపోయారని నిర్ధారించారు. ఫ్లైట్ సిబ్బందికి మాత్రం కొంచెం ఎక్కువసేపటికి సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. దీంతో విమానంలోని అందరూ ఆక్సిజన్ లేకపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారని విచారణలో నిర్ధారణ అయింది. అలాగే పైలట్స్ కూడా స్పృహ తప్పి పడిపోయారని నిర్ధారించారు. విచారణలో మరొక సంచలన విషయం బయటపడింది. సరిగ్గా 9:37 ఇద్దరు పైలట్లు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఫ్లైట్ వెంటనే ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. 9:30 నుండి విమానం ఆటో పైలట్ మోడ్లో ప్రయాణించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రమాద స్థలంలో ఫ్లైట్ డేటా రికార్డర్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డ్స్ దొరికాయి. ఈ రికార్డర్లను ల్యాబ్కి పంపించారు. ఈ రికార్డర్లను పరిశీలించిన తర్వాత కాక్పిట్ల విమానాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరో నిర్ధారించారు. ఆ వ్యక్తి ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియోస్ ప్రోడ్రోమాస్గా గుర్తించారు. ఈయనొక్క ట్రైనడ్ పైలట్. ఇతనికి బ్రిటిష్ కమర్షియల్ పైలట్స్ లైసెన్స్ కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈయనకు బోయింగ్ 737 విమానం నడపడం ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. ఫ్లైట్ కెప్టెన్ అన్కాన్షియస్ అయిపోవడంతో ఈయన విమానాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. బట్ తన వల్ల కాలేదు. ఇందాక చెప్పినట్టు విమాన సిబ్బందికి ఆక్సిజన్ మాస్క్లో కొంత ఎక్కువసేపు వరకు సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. ఇందువల్లే పైలట్స్ అన్కాన్షియస్ అయినప్పటికీ ఈయన అన్కాన్షియస్ అయిపోలేదు. ఈయన విమానాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ అవ్వలేకపోయాడు. ఫ్లైట్ డేటా రికార్డర్లో ఈ విషయాలు రికార్డ్ అయ్యాయి. ఈ రికార్డర్లో రికార్డ్ అయినటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఆండ్రియస్ 2 సార్లు ప్రయత్నించాడు. బట్ ఈ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఫ్లైట్ ఎథెన్స్ నగరం వైపు వెళ్తుండటంతో ఒకవేళ సిటీలో క్రాష్ అయితే అక్కడ ఉన్న వాళ్లకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఇందువల్లే ఫ్లైట్ని మౌంటైన్స్ వైపు మళ్లించాడు ఆండ్రియస్. అసలు ఆక్సిజన్ విమానంలో ఎందుకు తగ్గిపోయింది అనే విషయంపై కూడా విచారణ చేశారు. ఈ విచారణలో ఈ మిస్టరీని సాల్వ్ చేశారు ఇన్వెస్టిగేటర్లు. ఈ ప్రమాదానికి రీజన్ ఒక చిన్న స్విచ్గా గుర్తించారు. ఫ్లైట్ లార్నాక ఎయిర్పోర్ట్ను ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ను సర్వీసింగ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ సిబ్బంది ఫ్లైట్ సర్వీస్ డోర్లో ఏదో లోపం ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. దీంతో ఈ డోర్ను టెస్ట్ చేస్తారు. ఈ డోర్ని టెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఇంజనీర్ ఫ్లైట్ ప్రెషర్ సిస్టమ్ని మాన్యువల్లోకి మార్చాడు. ఆ నెక్స్ట్ టెస్ట్ కంప్లీట్ చేసి ఆ స్విచ్ను ఆటోలోకి మార్చడం మర్చిపోయాడు. ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పలేదు గ్రౌండ్ ఇంజనీర్. ఈ సిస్టమ్ ఆటోలో ఉన్నప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఫ్లైట్ లోపలికి ఆక్సిజన్ని పంపిస్తుంది. ఒకవేళ మాన్యువల్లో ఉంటే కంప్యూటర్ సిస్టమ్ ఏమాత్రం ఆక్సిజన్ సప్లై చేయదు. ఈ స్విచ్ మాన్యువల్లోకి పెట్టారనే విషయం పైలట్లకు ఏమాత్రం తెలీదు. టేక్ఆఫ్కి ముందు కూడా పైలట్ సరిగ్గా చెక్ చేయలేదు. అలాగే వార్నింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈ స్విచ్ మాన్యువల్లో ఉందని గుర్తించలేకపోయారు. కెప్టెన్ గ్రౌండ్ ఇంజనీర్తో కాంటాక్ట్ అయినప్పుడు గ్రౌండ్ ఇంజనీర్ ఈ స్విచ్ గురించి చెప్పాడు. బట్ కెప్టెన్ సరిగ్గా వినిపించుకోలేదు. దీంతో ఈ ఒక్క స్విచ్ వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగిందని విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఘటన మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. ఏ చిన్న విషయాన్ని కూడా తక్కువగా చూడకూడదు. అలాగే ఏ పని చేసినా ముందు అన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.